యేసు చేసిన ఒక అద్భుతం యేసు చేసిన అద్భుతములు అయిపోయిన తర్వాత మనము పాత నిబంధనలో నుండి ప్రవక్తల చేత దేవుడు చేయించిన అద్భుతాలన్నీ ధ్యానించాలి అలాగే కృత నిబంధనల నుండి అపోస్తలుల ద్వారా దేవుడు జరిగించిన అద్భుతములన్నీ కూడా ధ్యానించాలి ఈ అద్భుతములు ధ్యానించినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడనే విశ్వాసం మనలో పెరగాలి దేవునికి స్తోత్రం ఈరోజు యేసు చేసిన అద్భుతాలలో ఒకటి అంజూరపు చెట్టు వాడిపోవడం మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను మత్తయి 21:18 ఆన్వర్డ్స్ ఉదయమందు పట్టణమునకు మరల వెలుచుండగా ఆయన ఆకలి గొనెను యేసు ప్రభు మానవ శరీరంలో ఉన్నాడు కనుక యేసు ప్రభు ఆకలి గొన్నాడని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం ఆయన కన్నీళ్లు విడిచెను అని మరి ఒక చోట మనం చూస్తున్నాం ఆయన ఆశ్చర్యపడినాడని మరి ఒక చోట చూస్తున్నాం మరి ఆయన దుఃఖపడినాడని ఇంకో దగ్గర చూస్తున్నాం అంటే మానవ శరీరంలో ఉన్నాడు హి వాజ్ 100% గాడ్ అండ్ 100% మ్యాన్ దేవుడే మానవాకారంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇలాంటి మరి ఎమోషన్స్ గురైనట్టు మనం చూస్తున్నాం ఇక్కడ ఆకలిగా ఉన్నాడు ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆకలిగా ఉన్నాడు 19వ వచనం అప్పుడు త్రోమ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందుగా అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను ఆ దూరం నుండి చూస్తున్నాడు దూరం నుండి వారు చూస్తున్నారు ఈ చెట్టును దూరం నుండి చూసినప్పుడు చాలా బాగా కనబడుతుంది ఆ నిండుగా గుబురు గుబురుగా ఆకులు కనబడుతుంది ప్రభు దగ్గరకు వస్తున్నాడు ఆయన పండ్లు వెతకడానికి వచ్చినాడు దూరం నుండి చూసినప్పుడు చాలా అందంగా ఉంది ఈ చెట్టు దగ్గరకు వచ్చి యేసు ప్రభు ఏం వెతుకుతున్నాడు పండ్లు వెతుకుతున్నాడు పండ్లు వెతక వచ్చినప్పుడు ఏది కూడా ఆకులు తప్ప మరేమీ యేసు ప్రభువుకు కనబడలేదు ప్రభువుకు కోపం వచ్చేసింది యేసు ప్రభు ఆ చెట్టును శపిస్తున్నాడు ఈ వాక్య భాగం చదివినప్పుడు విశ్వాసులమైన మనకు దైవ భయం కావాలి ఎందుకంటే ఆయన పండ్లు వెతక వస్తాడు ఆయన ఫలం కొరకు ఎదురు చూస్తాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఫలం నీ దగ్గర కనుగొకుంటే తప్పకుండా దేవుని ఉగ్రతకు నీవు గురవుతావని ఈ వాక్యం మనకు బోధిస్తుంది యేసు ప్రభు ఆ చెట్టును చూసి ఇక నువ్వు ఎన్నటికి కూడా కాపు గాయకూడదని మరి చెప్తున్నాడు తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు కాబట్టి ఈ అద్భుతాలన్నీ వారు కన్నులారా చూస్తున్నారు మనము చూడకుండానే నమ్ముతున్నాం వారు చూచి నమ్మినారు చూడక నమ్మువారు ధన్యులని యేసు ప్రభు అన్నాడు వి జస్ట్ బిలీవ్ వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ అయితే యేసు ప్రభు దగ్గరగా ఉన్న ఈ శిష్యులు ఈ కార్యాన్ని చూసి ఆశ్చర్యపడి ఇలాగంటున్నారు అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొని అంటే ప్రభువుకు సమస్తము సాధ్యం యూ కెన్ డూ ఎవ్రీథింగ్ బికాస్ హిస్ నేమ్ ఈజ్ గ్రేట్ హీఈస్ గ్రేట్ కనుక యేసు ప్రభు ఈ అద్భుతాలన్నీ కూడా చేయగలడు ఆయన నామంలో మనం చేస్తున్నాం ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఆయన పేరట ఆ అద్భుతాలను చేయగలుగుతున్నాం దేవుని స్తోత్రం నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు చప్పట్లతో దేవుని స్తుతిద్దాం హల్లెలూయా ఈ అంజూరపు చెట్టు ఎండిపోయింది అసలు ఎండిపోవడానికి కారణం ఏంటి యేసు ప్రభు కోపం రావడానికి కారణం ఏంటి ఆ అంజూరపు చెట్టుకు ఆకులు తప్ప ఫలమేమీ లేదు ఇట్ వాజ్ నాట్ బేరింగ్ ఎనీ ఫ్రూట్ అయితే ప్రభు కోపంతో గదించినప్పుడు నువ్వు ఇంకా ఇక మీదట నువ్వు కాపు కాయకూడదు అన్నప్పుడు అది వేళ్ల మట్టుకు ఎండిపోయింది శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి ఈ అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని వారు అంటున్నారు అందుకు యేసు మీరు యేసు ప్రభు అంటున్నాడు శిష్యులతో శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు ఎంత తొందరగా ఎండిపోయిందో బాయ్ ఈ అంజూరపు చెట్టు అన్నప్పుడు శిష్యులతో యేసు ప్రభు అంటున్నాడు మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఎడల ఈ అంజూరపు చెట్టున జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు మీరు ఈ అంజూరపు చెట్టు ఎండిపోతే ఎంత ఆశ్చర్యపడుతున్నారు కానీ మీరు విశ్వాసం కలిగి ఉంటే ఈ అంజూరపు చెట్టుకు జరిగినది మాత్రమే కాదు ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాక అని చెప్పిన అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా నేను
చెప్పుచున్నాను. అంటే ఒక చెట్టు ఎండిపోతే మీకు ఇంత ఆశ్చర్యం అవుతుంది, కానీ మీరు ఒక కొండను చూసి ఆజ్ఞాపిస్తే కూడా అది ఎత్తబడి సముద్రంలో పడవేయబడాలంటే అది జరుగుతుంది. అంటే మన ఇంటి ఎదురుగా గుట్టలు లేవు, మన మార్గంలో కొండలు ఉండొచ్చు, కొండలా అంటే సమస్యలు ఉండొచ్చు. దెర్ మే బి మెనీ మౌంటైన్స్ ఆన్ యువర్ వే. ఆ యొక్క సమస్యలు అవి కొండలాగున్నా గుట్టలాగున్నా విశ్వాసంతో నువ్వు దాన్ని గద్దించినప్పుడు ఆజ్ఞాపించినప్పుడు అవి తప్పకుండా నీ ఎదుట నుండి తొలగింపబడుతుందని ప్రభు అంటున్నాడు. అంటే ప్రభువుకు అసాధ్యమైంది లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు ఎంత విశ్వాసం ఉండాలంటే అది పొందుకున్నంత విశ్వాసం ఉండాలి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందు అన్నిటినీ పొందుకుంటారట వాటన్నిటినీ పొందుకుంటారట. మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఇస్తాడని నమ్మాలి, నమ్మితే మీరు పొందుకుంటారని. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ముందుగానే దేవుణ్ణి స్తుతించాలి అని మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో ఇలాగుంది చూడండి, 24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అంటే మీరు అడిగినవి పొందుకున్నారని విశ్వాసం మీకు ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. యు షుడ్ హ్యావ్ సచ్ ఇమ్మెన్స్ ఫెయిత్ ఇన్ గాడ్. మీరు విశ్వాసము లేక దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని ఎందుకు వచ్చామంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన వేదుక వారికి ఫలం ఇస్తాడని నమ్మాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనము చూస్తున్నాం. మార్క్ సువార్త 11వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంది, 20వ వచనం చూడండి. మార్క్ 11:20 ప్రొద్దున వారు మార్గమున పోచుండగా అంజూరు చెట్లు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. బా, ఎంత శక్తి చూడండి, ఎంత మహిమ కదా. వేళ్ళు కూడా ఎండిపోతే ఇక చెట్టు వలన ఏ ప్రయోజనము ఎవరికి ఉండదు. వేళ్ళ మట్టుకు ఎండిపోయిందంట. అంటే అసలు చాలాసార్లు కొన్నిసార్లు ఎండిన మొద్దు కూడా చిగురిస్తుంది. మూడు మారిన కొన్ని ఆ చెట్టు మొద్దుల నుండి చిగురించడం మనం చూస్తాం. నీటి వాసన తగలగానే చిగురిస్తుంది, కానీ వేళ్ళ మట్టుకు ఎండిపోతే ఇంకా చిగురించే అవకాశమే లేదు. అంటే దేవుని యేసు ప్రభుకి ఇంత కోపం ఎందుకు వచ్చిందని నేను ఆలోచిస్తున్నప్పుడు ప్రభు నాకు ఇదే మాట్లాడినాడు. ఎందుకంటే ఫలభరితము లేని జీవితాలు చూసినప్పుడు యేసు ప్రభుకు చాలా కోపము కలుగుతుంది. నీ వల్ల ఏదన్నా ప్రయోజనం కావాలి ఈ లోకానికి. చూడండి, యేసు ప్రభు వల్ల నువ్వు ఎన్ని మేళ్ళు పొందుకుంటున్నావు. మరి ఒక చోట చూసినప్పుడు లూకా సువార్త 13వ అధ్యాయం, ఇది ఇలాగే పెట్టుకోండి, లూకా 13వ అధ్యాయానికి రండి. ఇక్కడ ఒక అంజూరపు చెట్టు గురించి ఉపమానము యేసు ప్రభు చెప్తున్నాడు. 13:6 నుండి నేను చదువుతున్నాను. లూకా 13:6, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండి. ఇక్కడ కూడా ఒక అంజూరపు చెట్టు గురించి చెప్తున్నాడు. ఉపమానం అంటే ప్రజలందరికీ అర్థం కావాలని, శిష్యులైనా జనసమూహం అయినా యేసు ప్రభువును వెంబడించే వారందరూ అర్థం చేసుకోవాలని యేసు ప్రభు ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. ఒక మనుషుని ద్రాక్ష చోటలో ఒక అంజూరపు చెట్టు తెచ్చి నాటినాడు. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చూడండి, ఎవరైనా యజమానులు చెట్లు నాటితే తప్పకుండా వారు దేని కొరకు ఎదురు చూస్తాను, పండ్ల కొరకు ఎదురు చూస్తారు. గనుక అతడు 7వ వచనం చూడండి, గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. అరే, ఇంత ఘనం నేను ఎదురు చూస్తున్నాను, 3 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నాను, కానీ ఏ పండు లభించడం లేదు, దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఏల వ్యర్థం కావాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. యజమానుడు వచ్చి చూస్తూ ఉన్నాడు, పండ్ల కొరకు ఎదురు చూసినప్పుడు ఒక్క పండు లేదు. 3 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నాడు, ఈ వాజ్ వెయిటింగ్, నో రిజల్ట్, అసలు ఏ ఫలం లేదు. అప్పుడు యజమానుడు తోటమాలిని పిలిచి అంటున్నాడు, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు, భూమి దండగా, ఎరువు దండగా, మన ప్రయాసం అంత దండగా, కాబట్టి దీన్ని ఏం చేయండి, నరికివేయండి, నరికి పాడేయండి. ఫలభరితం లేని చెట్టును నరికేసి గోడ అవతల వేసేస్తారు, అది కుప్పగా మరి కూర్చోబడి దానికి అగ్ని తగిలిస్తారు. యోహాన్ సువార్త 15వ అధ్యాయంలో కూడా ఇదే మాట ఉంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం. మీరు ఫలించాలి, మీరు ఫలించాలి. నేను ద్రాక్షవల్లి అయితే మీరు తీగలు, నాలో ఉన్న తీగలు. తీగ ఫలించినప్పుడు ఆ ఎంత సంతోషం యజమానికి, నా మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడుతున్నాడు అని యోహాను 15లో మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా యజమానుడు వచ్చి పండ్లు వెతుకుతున్నాడు, 3 సంవత్సరాల నుండి వెతుకుతున్నాడు, ఎరువేస్తున్నాడు, మరి దాని కాపు కాస్తున్నాడు,
నీరు కడుతున్నాడు కానీ ఏం ప్రయోజనం లేదు. అప్పుడు తోటమాలితో అంటున్నాడు, దీన్ని నరికివేయి, నరికివేసి దీనివల్ల ఏ భూమికి భూమియు ఏల వ్యర్థమైపోయింది, భూమి అంత దండగా వేస్ట్, ఇట్ ఈస్ ఆక్యుపయింగ్ స్పేస్, ఇట్ ఈస్ ఈటింగ్ అవే మెన్యూర్, డ్రింకింగ్ అవే వాటర్, బట్ నో యూజ్, దీనివల్ల ఏ ప్రయోజనం లేదు, దీన్ని నరికివేయమన్నప్పుడు 8వ వచనం తోటమాలి ఏమంటున్నాడు చూడండి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు వేసి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడలు నరికించి వేయమని అతనితో చెప్పాను. తోటమాలికి దయగలవాడు అనమాట, ఎందుకంటే కష్టపడ్డాడు కదా, 3 సంవత్సరాలు కష్టపడ్డాడు దాని కొరకు. యజమానుడు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు కానీ కష్టపడ్డదంతా కూడా ఎవరు, తోటమాలి కదా. అంటున్నాడు, ఇంకొక సంవత్సరం గడువి అయ్యా, నేను దీని చుట్టూ మళ్ళా తవ్వుతాను, మళ్ళీ కొద్ది కూడా ఎరువు వేస్తాను, కొద్ది కూడా నీరు కడతాను, ఈ సంవత్సరం చూద్దాం. ఈ సంవత్సరం ఒకవేళ ఫలించినా సరే ఫలింపకున్నా సరే, ఒకవేళ ఫలింపకుంటే తప్పకుండా మనము నరికి వేస్తాం. నాకు అనిపించింది చదువుతుంటే యేసుప్రభు కూడా తండ్రి కుడిపార్శ్వమందుండి ఫలింపని మనలో చాలామంది కొరకు ఇలాగే విజ్ఞాపన చేస్తున్నట్టు అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అరే ఫలించలే తండ్రి యజమానుడు కదా, మరి అంటున్నాడు ఏం లాభం లేదు వీని భూమి మీద పెట్టి, ఒక్క ఆత్మకన్నా సువార్త అందించడం లేదు, ఒక్క దైవ కార్యమన్నా చేయడం లేదు, ఒక్కరన్నా ఇతరుల కొరకు ప్రార్థనలు చేయడం లేదు, వారి సహకరించడం లేదు పరిచర్యలో, మరి వారి తమ వంతు సహాయం వారు అందించడం లేదు, ఏం ఫలము లేదు. కాబట్టి తప్పకుండా వీరిని లోకం నుండి తీసివేయాలన్నప్పుడు నాకు అనిపిస్తుంది ప్రేమగల మన ప్రభు తండ్రి కుడిపార్శ్వమందుండి ఈ తోటమాలి ఏ విధంగా యజమాన్ని బతిమలాడుతున్నాడో అలాగే బ్రతిమలాడుతున్నాడు. ఒక్క సంవత్సరం కూడా చూద్దాం, ఈ సంవత్సరం కూడా చూద్దాం, ఫలిస్తారో ఫలించరో, ఇంకా కొద్దిగా ఎరువు వేద్దాం. ఎరువు పడుతున్న కొలది అనుకోవాలి యజమానుడు ఫలాన్ని కోరుతున్నాడు. హల్లెలూయా. ద మోర్ యు గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్, ద మోర్ ఫియర్ యూ షుడ్ హ్యావ్ దట్ ద ఓనర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మచ్ ఫ్రూట్ ఫ్రమ్ యూ. తిరిగి ఆరోగ్యం ఇస్తున్నాడు, పోగొట్టుకున్నవి తిరిగి నీకు అనుగ్రహిస్తున్నాడు, కొద్దిగా కూడా ఎరువు వేస్తున్నాడు, కొద్దిగా కూడా నీకు కాపు కడుతున్నాడు, నీరు కడుతున్నాడు. వాటి అర్థం ఏంటంటే ఇంకా ప్రభు కొరకు ఏం చేయాలి, ఫలించాలి. హల్లెలూయా. ఫలించాలి. ఫలము లేని చెట్టును చూసినప్పుడు ఎంత కోపం చూడండి ప్రభువుకు. అందరం అనుకుంటారు ప్రేమ, మనం అందరం బైబిల్లో కూడా చదువుతాం ప్రభు ప్రేమా స్వరూపి అని. ప్రేమ ఎంత ఉంది ప్రభువుకు, సిలువలో తన ప్రాణం పెట్టే ప్రేమ, రక్తాన్ని ఒక్క బొట్టు కూడా తన కొరకు ఉంచుకోకుండా చివరి బొట్టు వరకు ధారపోసిన ప్రేమ, అంత ప్రేమ స్వరూపి కోపగిస్తున్నాడంటే ఫలము లేని చెట్టును చూసినప్పుడు రౌద్రుడైపోతున్నాడు, కోపం వచ్చేస్తుంది అన్నమాట. అది మనకందరికి కూడా ఈరోజు కనువిప్పుగా ఉండాలి. యేసు ప్రభు చూపిన ఈ అద్భుత కార్యం ద్వారా ప్రతి విశ్వాస కన్నులు తెరవాలి. అవును, నా వలన దేవునికి ఏం ప్రయోజనం, నా వలన మరి సంఘానికి ఏ ప్రయోజనం, నా వలన నా కుటుంబానికి లేకుండా సమాజానికి ఏమి ప్రయోజనం. స్వార్థంగా ఉండి నీ కొరకే నువ్వు బ్రతుకుతే నీ వలన ఏమి ప్రయోజనం. నీవు ప్రభు దృష్టికి ఆ అంజూరపు చెట్టు, కేవలం ఆకులు మాత్రం ఉంది షో. చాలామంది బ్రతికేది ఒక షో పుట్టప్ అనమాట, డెమాన్స్ట్రేషన్ అంతే. మేము చాలా గొప్పవారం అన్నట్టు నిండుగా గుబురు గుబురు ఆకులు మాత్రమే లోకానికి కనబడుతుంది. కానీ ప్రభు దూరం నుండి ఆకులు చూస్తున్నాడు, దగ్గరకు వచ్చినాడు. దగ్గరకు వచ్చి వెతికేది ఆకులు కాదు, ఏం ఆకుల మధ్యలో ఉన్న పండ్లను వెతుకుతున్నాడు. నేను అనుకుంటా ప్రభు అన్ని ఇలా ఆ కొమ్మలన్నీ తీసి చూస్తున్నాడేమో పండ్లున్నాయని. ఒక్క పండు కూడా ప్రభుకు ఆ రోజు ఆ అంజూరపు చెట్టు ఇవ్వలేదు. ఎంత దౌర్భాగ్య స్థితి. ఇట్ కుడ్ నాట్ గివ్ ఈవెన్ 1 fruit ఫర్ జీసస్, ద క్రియేటర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. ఒక్క పండు ఇవ్వలేదే. యేసు ప్రభు ఎంత ఆకలిగా ఉన్నాడో, హౌ మచ్ హీ వాజ్ హంగ్రీ, బట్ ద ట్రీ కుడ్ నాట్ సాషియేట్ ద హంగర్ ఆఫ్ జీసస్. అంటే యేసు ప్రభు సిలువలో వ్రేలాడుతూ కూడా ఒక మాట అంటాడు కదా, 5వ మాట ఏంటది, నేను దప్పికొని ఉన్నాను. నాకు అనిపిస్తుంది ఎప్పుడు సర్వసృష్టికర్త ఈ లోకంలో ఉన్న నదులు సముద్రాలు అన్నీ సృజించిన సృష్టికర్తకు, మహాసముద్రాలన్నీ కూడా సృష్టించినాడు, ఆయనకు దప్పికేంటి? ఆయన దప్పికున్నాడు, ఇక్కడ ఆయన ఆకలి కొంటున్నాడు. ఆయన దప్పిక కానీ ఆకలి కానీ నశించున్న ఆత్మల కొరకు అని మనం గ్రహించాలి. చప్పట్లతో దేవుని స్తుతాలు. వాట్ ఎవర్ ఇఫ్ ఇట్ ఈస్ హంగర్ ఆర్ థర్స్ట్ ఫర్ జీసస్, హీ సింప్లీ హంగరింగ్ అండ్ థర్స్టింగ్ ఫర్ ద లాస్ట్ సోల్స్. హల్లెలూయా. ఇంకా ఆశ, ఆశ. ఒక మానవురాలైన నాకు, మానవులైన మీకు, సంఘానికి ఇంత ఆశ ఉంటే సృష్టించిన సృష్టికర్తకు ఇంకెంత ఆశ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే స్టిల్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఎంత విపరీతమైన పరిస్థితుల్లో కూడా
దేవుడు ఇంకా కోరుతున్నాడు. అందుకే కదా ఆ తోట యజమాన్ని ఈ తోట మాలి అడుగుతున్నాడు, గడువు అడుగుతున్నాడు. ఇంకో సంవత్సరం ఉండనియండి, ఇప్పుడే నరకొద్దు, ఇప్పుడే నరకొద్దు, ఇంకా ఒక సంవత్సరం ఉండనియండి. నేను దాని చుట్టూ ఏం చేస్తాను, తవ్వుతాను, ఇంకా ఏం వేస్తాను, ఎరువు వేస్తాను, ఇంకా నీరు కడతాను, ఇప్పుడు ఫలిస్తుందో చూద్దాం. ఒకవేళ ఇంకా ఫలించకుంటే అప్పుడు మీ తీర్మానం తీసుకోండి. నాకు అనిపిస్తుంది ఎవ్రీ డే ఈజ్ అన్ ఎక్స్టెండెడ్ డే ఫర్ అస్. దేవునికి స్తోత్రం. ప్రతిరోజును ఉదయం లేచినప్పుడు యూ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ ద ఎక్స్టెండెడ్ పీరియడ్. దేవా, మరి ఒక 24 గంటలు నా ముందించినావు, ఒక కొత్త దినాన్ని నాకు ఇచ్చినావు, ఇంకా నేను నీ కొరకు వాడబడాలని నీవు ఆశిస్తున్నావు. నీ ప్రణాళిక ఏంటో నాకు బయలుపరచు, నన్ను ఒక ఉపయోగకరమైన సాధనంగా మార్చు. 22వ వచనం Mark 11:22, అందుకు యేసు వారితో ఇట్లని మీరు దేవుని అందు విశ్వాసం వచ్చాడు. ఈరోజు మన విశ్వాసం ఎవరిలో ఉంది, ఎవరిలో ఉంది మీ విశ్వాసం? దేవునిలో. దేవునిలో ఉంటే మీరు ఫలించే చెట్టుగా ఉంటారని యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో ఉంది. 7:8 చూడండి, బుక్ ఆఫ్ జెరెమియా 17:7-8. యెహోవాను నమ్ముకును వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చప్పట్లు కొట్టి దేవుని సత్య, కాపు మానదట. అసలు యేసు ప్రభు వచ్చి అంజూరపు చెట్టు దగ్గర పండ్లు వేదక వచ్చినప్పుడు అది యాక్చువల్లీ పండ్లు కాసే సమయం కాదట. ఇది 2 సంవత్సరాలే అంజూరపు చెట్టు కాస్తుంది. నాటిన తర్వాత 6 సంవత్సరాలకే ఫలాలు మొదలవుతుంది. 2 సంవత్సరాలే 6 నెలలకోసారే కాస్తుందట. కానీ యేసు ప్రభు సమయంగానే సమయం వచ్చి పండ్లు వెతుకుతుంటే ఆ చెట్టు పండ్లు ఎలా గీయాలి? నాకు అనిపిస్తుంది ఇది మానవులందరికీ కూడా ఒక సిగ్నల్, ఇది ఒక హెచ్చరిక. ఏంటంటే సమయం కానీ సమయంలో కూడా ఫలము ఇస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకు సమయమందు అసమయమందు వాక్యాన్ని నీవు ప్రకటించు అంటాడు తిమోతితో పౌలు భక్తుడు. అంటాడు సమయమందు అసమయమందు నువ్వు ఫలించాలి, వెదర్ ఇట్ ఇస్ టైం ఆర్ నో టైం. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు. ఆ చెట్టు భూమిని ఆశ్రయిస్తుంది, కానీ ఎరువుకును ఆశ్రయిస్తుంది, కానీ రక్త నీరు తడిగట్టి మానవులను మనల్ని ఈ నర మొక్కలుగా దేవుడు నాటి పరిశుద్ధాత్మనే కాపుగా ఇచ్చి ఆశీర్వాదాలు లెక్క లేకుండా ఇచ్చినప్పుడు నువ్వు సమయమందు గాయాలి, అసమయమందు కూడా గాయాలి, కాపు మానకూడదని నేనైతే నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తి ఎలాగుంటాడు అని 17:8లో చూస్తున్నాం. వాడు జలముల యొద్ద, అందరం కలిసి చదుదామా, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండు, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్ను, వెట్ట కలిగినను దానికి భయపడు, దాని ఆకు పచ్చగా ఉండు, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. కష్టాలు రాగానే సేవ మానేస్తావా? ఏదో బాధ వస్తే సేవ మానేసి మరి మూలుకుంటుంటావా? కాదు. పరిస్థితులు తారుమారైనా, స్థితిగతులు విపరీతంగా ఉన్నా నువ్వు కాపు మానకూడదు. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించేవాడు ఇలాగే ఉంటాడు, నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఉంటాడు. మరి కాపు మానకుండా నిత్యము ఫలమిచ్చే వృక్షం వలె ఉంటాడని వాక్యంలో మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఫలించని చెట్టు దాని గతి ఏంటి అన్నప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను ప్రకటిస్తున్నాడు, అరణ్యములో కేక వేయు ఒకని శబ్దం. లూకాసువార్త 3:9 చూడండి, Luke 3:9, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. అది దేవుని మాట, ఇది దేవుని మాట. ఆకాశం భూమి గతించిపోయిన ఈ మాటకు మార్పు లేదు. ఈరోజు నువ్వు ఫలించకుంటే నీకు ప్రమాదం ఉన్నది. ఇఫ్ యూ డోంట్ బేర్ ఫ్రూట్ యు ఆర్ ఇన్ డేంజర్. దేవుడు మనకిచ్చే అవకాశాలన్నీ సేవ కొరకు వాడుకోవాలి. దేవుడు సర్వ సమృద్ధి ఇచ్చిన తర్వాత కూడా కొందరు సేవ చేయరు, వాళ్ళ స్వార్థమే వారు చూసుకుంటారు. కానీ నశించున్న ఆత్మల గురించి ఉన్న శ్రద్ధ లేని వారు చాలామంది ఉంటారు, సేవ చెయ్యరు. మీరు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చూడండి, సేవ చేయని వారికి వచ్చే ప్రమాదాలు ఇక్కడ ఉంది. ద్వితీయోపదేశ కాండము 28:47-48 వచనాలు నేను చదువుతున్నాను. Deuteronomy
28:47 and 48. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషంతోను హృదయానందంతోనే దేవుడనే యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. నీకు అన్ని ఇచ్చినాడు దేవుడు, ఎంతెంత ఎరువు వేసినాడు. నువ్వు అడిగింది కొంచెం, పొందుకున్నది చాలా, చాలా రెట్లు పొందుకున్నావు. అసలు ఊహించినావా ఈ స్థితిలో నువ్వు ఉంటావని? నువ్వు ఎప్పుడు అనుకోలేదు. నిన్ను దేవుడు అంతగా ఎరువేసి పెంచినాడు, ఎన్నెన్నో అనుగ్రహించినాడు, నీకు సర్వ సమృద్ధి అనుగ్రహించినాడు, నీకు హృదయానందం అనుగ్రహించినాడు. నీకు ఏ లోటు దేవుడు చేయలేదు, నీకే లేమీ కలగలేదు. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నువ్వు సంతోషంతోను హృదయానందంతో నీ దేవుడని యెహోవాకు నీవు దాసుడు కాలేదు. కనుక ఇప్పుడు నీ గతి ఎలాగ అవుతుందంటే 48వ వచనంలో ఉంది, కనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకు రప్పించు నీ శత్రువులకు నీవు దాసుడవు. వారు నిన్ను నశింపజేయ వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుతుంది. శత్రువు అంటే మనకు శత్రువు సాతానుడు, వానికి బానిస అయిపోతామని అర్థం. దేవుడు అన్ని ఇచ్చినప్పుడు, సర్వసమృద్ధి, మంచి ఆరోగ్యం, అన్ని రకాల దీవెన ఉన్నప్పుడు తప్పకుండా దేవుని సేవలో పాలు పొందాలి. నీకున్న తలాంతులు దేవుని కొరకు వాడుకోవాలి. యేసుప్రభు తలాంతుల గురించి కూడా ఉపమానం చెప్పినాడు కదా, 5 కలిగిన వాడు ఏం చేస్తున్నాడు, కష్టపడ్డాడు, ఫలించినాడు. 5 మరి 5గా చేసుకున్నాడు, 10గా మార్చుకున్నాడు. యజమానుడు లెక్క అడిగినప్పుడు ధైర్యంగా చెప్తున్నాడు, నువ్వు నాకు 5 ఇచ్చినావు, నేను ఇప్పుడు ఎన్ని చేసినాను, 10 చేసినా. 2 ఇచ్చినవాడు కూడా ధైర్యంగా యజమానుడు లెక్క అడిగినప్పుడు చెప్తున్నాడు, నాకు 2 ఇచ్చినావు, ఆ 2 నేను వాడుకున్నాను, కష్టపడినాను, ఇప్పుడు ఎన్ని చేసినాను, 4 ఫలించినాను, నీ కొరకు ఫలించినాను. యజమానుడు చాలా సంతోషిస్తున్నాడు వీరిద్దరి గురించి. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉన్నావు, కనుక నేను నిన్ను అనేక మాటి మీద నియమిస్తాను. ఒకడున్నాడు యజమానుడిచ్చిన ఒక్క తలాంతును ఏం చేసినాడు, పాతిపెట్టినాడు, భూమి కింద పాతి పెట్టినాడు. అంటే వానికి చేతులు పనిచేయని వల్లవు. హీ కెనాట్ వర్క్, హీ డజంట్ వాంట్ టు వర్క్, నో హార్డ్ వర్క్. వాడు చాలా స్వార్థపరుడు, సోమరి. అందుకే యజమానుడు వాడిని ప్రశంసించలేదు, కానీ గద్దిస్తున్నాడు, సోమరి అయిన చెడ్డ దాసుడు, బలా నమ్మకమైన మంచి దాసుడు. మనం ఏ గుంపులో ఉన్నాం, మంచి దాసునివా చెడ్డ దాసునివా? ఈ చెడ్డ దాసుడు పనిచేయడు, అస్సలు పనిచేయడు. వానికి ఉన్న తలాంత కూడా దాచిపెట్టినాడు. అప్పుడు యజమానుడు కోపగిస్తున్నాడు, ఈ తలాంత నేను సావుకారి దగ్గర ఉంటే నాకు ఎన్ని రెట్లు, మరి అది ఎక్కువయ్యేది. నీవు దీన్ని దాచిపెట్టి ఫలము లేకుండా చేసినావు, కాబట్టి సోమరి అయిన చెడ్డ దాసుని మీరు కాళ్ళు చేతులు కట్టి ఎక్కడికి నెట్టేయాలంట, చీకటిలో అంధకారంలో నెట్టివేయండి. అక్కడ ఏమున్నది, ఏడుపును పండ్లు కొరకడం, అంటే నరకం. ఏడుపు పండ్లు కొడకడం, ఆరని అగ్ని, చావని పురుగు, అంటే ఏంటి అర్థం ఏంటి, నరకం. నరకంలోనే ఇవన్నీ ఉంటాయి. అక్కడ పడేయమని అంటున్నాడు, అంటే ఉపమానం. యేసుప్రభు చెప్పిన ఉపమానం చాలా అర్థవంతమైంది. కాబట్టి నువ్వు ప్రయాసపడాలి ప్రభు కొరకు. దేవునికి ఏ పని అప్పగించినా ఆ పని చక్కగా చేయాలి. ఏదో మనుషులు చూడాలని కాదు, డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ పీపుల్స్ వ్యూ. యువర్ రివార్డ్ ఈజ్ విత్ గాడ్. రహస్యం అందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు మనం పని చేస్తే వేరే వాళ్ళు చూసి ప్రశంసించారని, అప్పుడే పొందుకున్నావు అన్నమాట నీ ఫలం. కానీ నువ్వే పని చేసినా దేవుని ముందు పెట్టుకొని చేయాలి. నా యజమానుడు దేవుడు, ఆయన నాకు బహుమానం ఇస్తాడు, నా ప్రతిఫలము ఆయన చేతిలో ఉంది. నన్ను నేను ఎవరు నన్ను చూడకున్నా దేవుడు నా పనులన్నీ చూస్తున్నాడు. ప్రకటన 2:19 ఉంది కదా, నీ క్రియను నేను ఎరుగుదును, నీ పరిచర్యను నేను ఎరుగుదును, నీ విశ్వాసము నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ డూ ఫర్ పీపుల్స్ రివార్డ్. ఎవరో మెచ్చుకోవాలని, ఎవరో నిన్ను ప్రశంసించాలని, నేను ఫలించాలి, 4 పనులు వేరే వాళ్ళు చూడడానికి అని ఎప్పుడు అలాంటి పిచ్చి పిచ్చి తలంపులు ఉండవు, చెత్తపుట్లు పడేయండి అలాంటివి అన్ని. ప్రభు మెచ్చుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. యువర్ రివార్డ్ ఇస్ ఇన్ హెవెన్. ప్రార్థన, దేవుని బిడ్డల ప్రార్థన వింటాడండి. నేను సవాల్గా చెప్తున్నాను, ప్రభుత్వమైన చట్టమైన దేశమైన ప్రార్థన చేసే వారి చేతిలోనే ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నీ కొరకు నేను ఫలించాలి, నన్ను ఫలింపజేయమని ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కొరకు నేను ఫలించాలి. ఏదైనా ఒక కార్యం ప్రభు కొరకు చేయాలి. కొన్ని ఆత్మలన్నా నేను పరలోక రాజ్యంలోకి చేర్చాలి. దేవుడు నాకు ఏ తలాంతి ఇచ్చినా ప్రభు మహిమార్థం అది వాడుకోవాలి. ఈ ఆశ కలిగిన వారు మాత్రం లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. అలాగే ప్రభు మరి అంజూరపు చెట్టును చూసినప్పుడు కూడా ఎంత కోపం, ఫలించలేదు, ఇక నువ్వు ఎన్నటికీ నేను కాపు కాయొద్దని గద్దిస్తూ
శపించినప్పుడు అది రేళ్ల మట్టుకు ఎండిపోయింది. అలాంటివి ఏవి కూడా దుర్ఘటనలు మన జీవితంలో జరగకుండా భయపడి దేవా నీవు అడిగినవన్నీ కూడా నాకు ఇచ్చినావు, ఎంతెంతో ఎరువేసి ఎదురు చూస్తున్నావు. ఆశీర్వాదాలు నాకు కలిగినప్పుడు అది నా సామర్థ్యం వల్ల కలిగిందని నేను అనుకున్నాను, తప్పైంది ప్రభువా. నేను ఫలించాలనే దృష్టితో నువ్వు ఆశీర్వదించినావు. నీ కొరకు నేను బ్రతకాలి ప్రభువా. నేను జీవిస్తే ప్రభు కొరకు జీవిస్తాను, నా యొక్క కార్యాలన్నీ ప్రభు మహిమార్థమే చేస్తాను. ఎంతోమంది నా చుట్టూ నశించిపోతున్నారు, అల్లాడిపోతున్నారు, కుడి ఎడమలు తెలవకుండా. వారిని నేను మందిరానికి తీసుకొని వస్తాను, వారితో శుభవచనాలు పలుకుతాను, వారికి సువార్త కొన్ని మాటలను చెప్తాను, నా సాక్ష్యమే నేను పంచుకుంటాను. అవును ప్రభువా, మా ప్రయాసము ప్రభువునందు ఏనాడు వ్యర్థము కాదని సెలవిచ్చిన దేవా, మేము దివారాత్రులు నీ కొరకు ప్రయాసపడడానికి సహాయం దయచే. మా శరీరాలకు నువ్వు ఇచ్చిన ఆరోగ్యము నీ సేవ చేయడానికే తండ్రి నీకు స్తోత్రం. మాకు ఇచ్చిన ఆశీర్వాదము నీ కొరకు వాడబడడానికే అని మేము గ్రహించినాం. మమ్మను ఫలింపజేయండి నాయన, మమ్మను ఫలింపజేయండి ప్రభువా. నిలుచున్న ప్రతి ఒక్కరిని తల మీద మనని నీ హస్తముంచి అభిషేకించమని ప్రార్థిస్తున్నా. ఫోర్ యర్ స్పిరిట్ అపాన్ దెమ్ లార్డ్, నీ ఆత్మను వారి మీద కుమ్మరించండి. అనేకులకు నీ యొక్క వాక్యం అందించడానికి సహాయం చేయండి. వారికి ఇచ్చిన ఏ తలంతైనా చిన్నదైనా పెద్దదైనా నీ నామమహిమార్థం వాడుకోవడానికి కృప దయచే. ఆయన నీకు స్తోత్రం. వరములతో నీ బిడ్డలు మీరు నింపుమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ అగ్నితో వారిని నింపుమని ప్రార్థిస్తున్నాను. టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారిని కూడా స్పందింపజేయండి, వారిని కూడా మీరు ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. సకల ఆశీర్వాదాలతో మీరు ఆయన ఈ బిడ్డలు మీరు ఇంటికి పంపి ఇంకా వారితో మాట్లాడుతూనే ఉండమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా ఫలింపజేయును గాక. ఆమేన్.